మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ ఆదేశాల మేరకు వాటర్ ఆడిట్ లో భాగంగా రామేంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ జిల్లా అధికారులతో పాటు మున్సిపల్ పాలకవర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పట్టణంలో 12వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉందని వాటర్ సప్లై చేయట, లీకేజీలు సరిచేయట, మురికి కాలువల నుంచి పైప్ లైన్ తీసివేయట, అందరికీ మిషన్ భగీరథ నీరు అందే విధంగా చూడాలని సూచించారు. అనంతరం మిషన్ భగీరథ డిఈఈ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్లు మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా అందరికి అందించే నీరు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఇంటికి ఇచ్చే నల్లా కనెక్షన్ లో ఎవరికైనా సైడిల్స్ లో బాస్ తీసినట్లయితే పక్క వారికి నీరు సరిగ్గా రాదని, ఎవరైనా బాస్ తీసివేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారికి జరిమానాతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో రామేంపేట మున్సిపాలిటీలో 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల మంచి ట్యాంకును ఏర్పాటు చేయడం జరుగుతుందని, త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డిఈఈ నాగరాజు, ఏఈలు కిరణ్ భిక్షపతి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, బొర్రా అనిల్, మున్సిపల్ బిల్ కలెక్టర్ కాళీరూప్ ప్రసాదరావు, నవత్ ప్రసాద్, వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు. మనకు రామాయణపేటకు సంబంధించి ఇంకొక 2 లక్షల 2 లాక్స్ KL వాటర్ ట్యాంక్ కోసం ప్రపోజల్ పెట్టాం. ఇంతకుముందు హరీష్ రావు సార్ కూడా చెప్పాం, అదే స్థానిక ఎమ్మెల్యే మేడం గారు, దేవేంద్రెడ్డి గారు వారికి చెప్పడం జరిగింది, వాళ్ళ దృష్టిలో ఉంది. అది కూడా త్వరలో కూడా అది కూడా ప్రారంభించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు పని అందరికి చూపించాం, వాళ్ళ ఇష్టం ఉన్న సమస్యలు కూడా మేము ఎక్కడెక్కడైతే మరి గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫైనల్ తీసి క్లియర్ చేస్తాం. మన కొత్త ట్యాంకులు నిర్వహిస్తారా సార్? ఇప్పుడు 2011 జనవరికల ప్రకారం ట్యాంకులను ఆల్రెడీ కన్సల్ట్ చేస్తుంది. ఒకవేళ అవసరం అనుకుంటే అది ప్రభుత్వం దృష్టికి పై ఆఫీసర్ దృష్టికి ఇస్తాం. 30 శాతం మంత్రుల ఆదేశాల మేరకు ఈరోజు వాటర్ ఆడిటింగ్ అనేది రామాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు మిషన్ భగీరథ అధికారులతో ప్లస్ రామాయణపేట మున్సిపల్ పాలకవర్గంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మిషన్ భగీరథకు సంబంధించి ఎన్ని అవసరాలకి మనం కనెక్షన్ ఇచ్చాము, ఎన్ని అవసరాలకు సంబంధించి కనెక్షన్ ఇవ్వాల్సి ఉన్నది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకుంటామని కోరుతున్నాము. అందరూ దాంట్లో భాగంగా ఈ వాటర్ ఆడింగ్లో భాగంగా ఎవరికైతే నల్ల కనెక్షన్ లేదో, ఈ నల్ల కనెక్షన్ వైట్ కార్డు ఉన్న రూపాయలు, వైట్ కార్డు లేని వాళ్ళు 100 రూపాయలు కట్టుకొని నల్ల కనెక్షన్ కూడా తీసుకోవాల్సిందిగా రామాయణపేట ఉన్న ప్రజలందరికీ, గౌరవ సందర్భి